ప్రసిద్ధి నొందిన యేసయ్య నామమునకు స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు కుటుంబమునకు వందనములు. జనవరి 9వ తారీఖు 2022వ సంవత్సరం దేవుడు మనకు ఏర్పరిచిన దైవవాక్యం విలాపవాక్యము 5వ అధ్యాయం 5వ వచనం. మమ్మను తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు, మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. ప్రభునందు ప్రేమైన వార్లారా, క్రీస్తుకు పూర్వం 586లో జరిగిన యుద్ధ ఫలితంగా బబులోను సామ్రాజ్యం యూధా అంతర్భాగమైనది. యూధాలోని శేషమైన నిరుపేదలు బబులోనుపై ఆధారపడవలసి వచ్చినది. గనుకనే ఇక్కడ రచయిత అంటున్నాడు కదా, మా మెడల మీదికి ఎక్కియున్నారు అంటున్నాడు. ఈ భావాన్ని చాలాసార్లు మనం వాడుతూ ఉంటాము. మెడ మీదికి ఎక్కుట అనగా అధికారాన్ని చెలాయించుట లేక మెడ మీద కాలు పెట్టుట. ఒక రాజైన ఒక వ్యక్తి అయినా అవమానపరచటానికి ఇది ఒక కార్యమై ఉంటూ ఉన్నది. యెహోషువా 10:24 ఆ మీదట మీరు చదువుకొనండి. దేవుని యొక్క బిడ్డలైన మనం నేడు మనము కూడా దేవుని దగ్గర వాక్యము దగ్గర మన మెడను వంచువారుగా మనముండాలి. సామెతలు 3:3 లూకా 15:20. ఎప్పుడైతే దేవుని దగ్గర వాక్యము దగ్గర మెడ వంచడం అనగా లోబడడం విధేయత కలిగిన జీవితం ఎప్పుడైతే మనకుండడం జరగగలుగుతుందో గమనించాలి. మన యొక్క దేవాతి దేవుణ్ణి మనము సంతోషపెట్టిన వ్యక్తులుగా మనం కాగలుగుతాము. మన జీవిత కాలములో ఎక్కడ కానీ దేవునికి మనము లోబడక అవిధేయత చూపించేటువంటి వ్యక్తులుగా కాక మనమెల్లప్పుడూ కూడా ఆయనకి విధేయత కలిగిన వారుగా మనముండడం మన యొక్క జీవితాన్ని ఆ విధంగా నడిపించుకోవాలి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజములో చూస్తే దేవునికి లోబడని వారు, దైవవాక్యానికి లోబడని వారు, తల ఎత్తి అంతరంగ అహంకారముతో తిరుగువారు ఎంతోమంది మన కంటికి కనిపిస్తుంటున్నారు. అలాంటి వారి విషయములో దేవుడు తీర్పు తీర్చగలిగితే వారి పరిస్థితి మహాఘోరంగా ఉండగలుగుతుంది. అటువంటి పరిస్థితి అనేది క్రైస్తవ సమాజములో రాకుండడం మంచిది అని కూడా దేవుని యొక్క హెచ్చరిక. మనం దేవుని యొక్క పిల్లలం. భూమి మీద జీవించినంత కాలము మనం ప్రేమించుచు మనం విశ్వసించిన మన దేవునికి పూర్తిగా విధేయత కలిగి మనం ఆయనకు లోబడి జీవించడం ఎంతైనా మన జీవిత భవిష్యత్తుకు ఆశీర్వాదకరమైనటువంటిది. ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగి జీవించినప్పుడు ఇహమందు మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని నుండి మనం పొందుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రార్థన. మంచి యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మేమెల్లప్పుడూ కూడా మా మెడను మీ సన్నిధిలో మేము వంచి విధేయులుగా మా జీవితాన్ని మీకు కనపరుచుకొని మీ ఆశీర్వాదాలకు మమ్మల్ని పాత్రుల్ని చేయండి. ఈ సమయమందు మీ మాటలు వినుచున్న మీ బిడ్డలను కనికరించండి. తమకిచ్చినటువంటి పిల్లలను ఆశీర్వదించండి. తల్లి తండ్రి తమకిచ్చిన పిల్లల విషయములో ఏ మంచి అభిప్రాయాలు ఉద్దేశాలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా తండ్రి వారిలో నెరవేర్చబడటానికి మీరు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయండి.
ఈ 2022లో రెట్టింపు ఆశీర్వాదాలతో తాము తమ పిల్లలు వృద్ధి చెందటానికి కృపచూపండి. యేసయ్య నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.